దేశానికి కేసీఆర్ అవసరం అంట దేనికి దేనికయా దేశం మొత్తాన్ని తాగుబోతులని చేస్తే నాకు నిన్న ఒకటి గుర్తొచ్చింది నిన్న దసరా అనే సినిమా చూసిన ఎందుకు చూసినా అంటే వీళ్ళు కేటీఆర్ వీళ్ళు ఈ బ్యాచ్ అంతా నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేసింది కదా ఏమని ఏమన్నా ఉండే అది దసరా బలగం రెండు సినిమాలట తెలంగాణ తెలంగాణ యాస భాష దాన్ని భాష అది అది ఆ సినిమాల్లో రావడం అట్లాంటి సినిమాలు రావడం కేసీఆర్ వల్లే సాధ్యమైందని ఎవరో ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేసి హ్యాట్స్ ఆఫ్ కేసీఆర్ కేసీఆర్ వల్లే ఈ కల్చర్ ఇంత గొప్పగా డెవలప్ అయిందని ట్వీట్ చేసిండు ఎవరు కేటీఆర్ ఏముంది సినిమాలని నేను చూస్తే సినిమాలో మొత్తం ప్రతి ఫ్రేమ్లో తాగుడు బాటిల్ కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్లో మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఉంటుంది ప్రతి ఫ్రేమ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రకంగా తెలంగాణ ప్రజలని నాకు అనిపించింది అరే తాగుబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని అనిపించింది ఆ సినిమాలో మీరు చూడండి లాస్ట్ వరకు సరే చివరికి ఒక మెసేజ్ ఇస్తాడు హీరో చివరికి ఆయన ఆ ఏడు సంవత్సరాల ఏదో జైలు శిక్ష పడి వచ్చిన తర్వాత ఆ బెల్ట్ షాప్ని తగలబెడతాడు లాస్ట్కి తగలబెట్టి ఒక 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 లైన్ కూడా చెప్తాడు ఏమని మొత్తం తెలంగాణ ఈ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ఏదైతే ఆ గ్రామం ఏదో వీరినప్పల్లి ఏదో గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న మహిళలంతా విధవలు ఆయన ఇంకొక లైన్ వాడతారు అది నేను వాడలేను విధవలు అవుతున్నారు ఇట్లాంటి షాపులు ఉండడానికి వీలు లేదు దుర్మార్గం అని ఒక ఒక స్టేట్మెంట్ ఇస్తాడు లాస్ట్కి కేటీఆర్ అందుకే ట్వీట్ చేసిండేమో అదే కల్చర్ని ఇప్పుడు మా నాయన కూడా అదే సినిమాలో ఉన్న కల్చర్నే ఇప్పుడు ఈ ఈ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుండని ఎందుకంటే అలా ప్రతి ఫ్రేమ్లో హౌస్ బాటిలే ఉంటుంది ప్రతి ఫ్రేమ్లో అందులో రాజకీయం ఉంటుంది మందు ఉంటుంది ఆడ మందే మందు ఆపించడానికి ఆడ గెలిపిస్తూ ఉంటారు ఆ ఊరు జనం సో అలాంటి కల్చర్ని దసరా సినిమా దసరా సినిమాలో కేసీఆర్ యాజ్ ఇట్ ఈజ్ కల్చర్ అందులో ఉంది ఇగో దాన్నే మనం ఫాలో అవ్వాలని కేటీఆర్ చెప్తున్నట్టు ఉన్నది అందుకే నేను కేటీఆర్ మరి సినిమా చూసిన రోజుల్లో తెలియదు కానీ కేసీఆర్ కూడా చూపి ఆ సినిమా అర్థమైందా దేశానికి కేసీఆర్ అవసరం అట దేనికి లిక్కర్ పాలసీని అద్భుతంగా దేశమంతా అమలు చేయడానికి తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించడానికి కేసీఆర్ అవసరం రైతు సంక్షేమానికి ఆయన కృషి అసమానం అట అసమానం అసాధ్యం మహారాష్ట్ర ఎన్సీపీ ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్లో చేరిండట ఏడ చేరిళ్ళు ప్రగతి భవన్లో మళ్ళా మళ్ళీ ఇక్కడనే ఈ ప్రగతి భవను ప్రజల పైసలతో కట్టిన ప్రగతి భవను నీ రాజకీయాలకి చేసుకోవడానికి ఇది అడ్డా కాదు ఈయన కండువాలు మోసే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడండి ఎడ గుట్టిస్తున్నాడో మరి ఎడ తయారు చేస్తున్నాడో కానీ ఇక ఆ టవర్లు వేసుకొస్తున్నాడు ఇట్లా మనం ఇట్లా చేయి మీద వేసుకొచ్చు ఇట్లా నిలబడుతున్నాడు ఆడ ఆయన వెనకాల ఎవరు డాక్టర్ పాండుగారు జీవన్ రెడ్డి గారు ఇది ప్రగతి భవన్ అన్నది ప్రజల పైసలతో ప్రజల ట్యాక్సులతో ఏర్పాటైన ప్రగతి భవన్ ఇది ఈ ప్రగతి భవన్లోని పార్టీ కార్యక్రమాలు ఏంది ఇది అధికార దుర్వినియోగం కాదా నువ్వు నీ తెలంగాణ భవన్లో చేసుకో ఈ ప్రగతి భవన్లో ఈ పార్టీ కార్యక్రమాలు ఏంది కండువాలు కప్పే కార్యక్రమం ఏంది దేనికి దిక్కులేనోడు అసలు ఇక మొత్తం ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో పనికిరాని నాయకులందరికీ కండువాలు కప్తున్నాడు పైసలు ఇచ్చి అరే నువ్వు నీకు దమ్ముంటే కర్ణాటకలో ఉన్న నాయకులు వచ్చి నీ దాంట్లో జైన్ కావాలి ఎందుకు ఆడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు కర్ణాటక మీద మాట్లాడవు మహారాష్ట్ర మీద మాట్లాడతావు మహారాష్ట్రలో మేము రెండు వందల సీట్లు గెలుస్తున్నావు అంటావు నువ్వు కర్ణాటకలో ఎన్ని సీట్లు గెలుస్తున్నావో చెప్పు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి మే పదో తేదీన మల్లన్న సాగర్ బహ్ ఈ ఎంత ఏం చెప్ప ఇది ఒకసారి చూడండి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ అట అద్భుతమట అట ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ని యాభై టీఎంసీలతో కట్టిండు మన కేసీఆర్ యాభై టీఎంసీలతో మీరు చూడండి ఏడు నుంచి పది టీఎంసీలకు మించి ఈ రిజర్వాయర్ని నింపుతలేడు ఏడు నుంచి పది టీఎంసీలకు మించి యాభై టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ మహాద్భుతమని చెప్తున్న కేసీఆర్ మరి భవిష్యత్ అవసరాల కోసం ఎండాకాలం సీజన్లో వచ్చే నీటి కొరతని తీర్చడానికి యాభై టీఎంసీల నీళ్ళలో యాభై టీఎంసీలు ఎందుకు నింపుతలేవు ఈ యాభై టీఎంసీలు గనక నింపితే ఒక భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడే ఎక్స్పర్ట్స్ పుస్తకాల రూపంలో రిలీజ్ చేసిర్రు అక్కడ మొత్తం అక్కడున్న ల్యాండ్ దాన్ని దాని యొక్క పరిస్థితులను బట్టి యాభై టీఎంసీల నీళ్లు నింపితే ఒక పెద్ద ప్రళయం వస్తుందని ఏడు నుంచి పది టీఎంసీలకు మించి ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ని నింపిన ఈ రిజర్వాయర్ని నింపిన దిక్కు లేదు మల్లన్న సాగర్ రిజర్వాయర్ అంటే మహాద్భుతం అంట చివరికి ఏంది ఈ యాభై టీఎంసీల పేరుతోని ఎంతోమంది రైతుల నోట్లో మట్టి కొట్టిండు వాళ్ళ జీవితాలు చిన్న అభిన్నం చేసిండు పనికిరాకుండా అయినాయి పెద్ద ఇంటి పెద్దలను కోల్పోయి వాళ్ళందరి ఉసురు అద్భుతంగా వీళ్ళకి తగలాలని ఆ భగవంతుని మనం కోరుకోవాలి కేంద్రంలో వ్యవసాయం దండగా భారీగా పడిపోయిన వృద్ధి రేటట ఓవిడ మొత్తం మొలకలు వచ్చి సెటిల్ అయ్యి ఇదైపోతున్నది విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉచ్చు నష్టాల పాలు చేసి అమ్మేందుకు కేంద్రం కుట్ర అందుకే అప్పు రాకుండా అడ్డంకులట రండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పాయా నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూసేసినావు కదా దాన్ని దాని గురించి చెప్పు